హలో హాయ్ వన్ వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ ఆడియో వీడియో క్లియర్ ఉందా ఒకసారి కన్ఫర్మ్ చేయండి నేను ఆడియో వీడియో క్లియర్ ఉందారా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం క్లియర్ కదా ఓకే ఓకే అమ్మ అరే ఒకసారి మీరు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇద్దరి చూద్దాం ఫస్ట్ సెకండ్ ఇయర్ పిల్లలు చూద్దాం తర్వాత ఫస్ట్ ఇయర్ పిల్లలు ఒకసారి చెక్ చేద్దాం సెకండ్ ఇయర్ పిల్లలు ఫస్ట్ వాళ్ళ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అనేటువంటిది సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ చాలా చాలా డిఫికల్ట్ కొంచెం జాగ్రత్తగా చదువుకుంటేనే ఇబ్బంది ఉండదు లేకపోతే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పటికైనా రేపటి అయినా బాగా యూటిలైజ్ చేసుకోండి రేపు డే అండ్ నైట్ కష్టపడి మంచి మార్క్స్తో బయటపడవచ్చు లైట్ తీసుకొని ఇంకా వీడియోస్ అంటే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఏమేమి అనేది ఒకటి జస్ట్ టెన్ మినిట్స్లో బ్రీఫ్గా ఒక ఐడియా ఇచ్చేస్తా దాన్ని ఫాలో కాంటే సిక్స్టీకి సిక్స్టీ రావడానికి ఛాన్స్ ఉంది ఇంకా మనం ఏంటంటే చదవాలి ఫస్ట్ మనం మనం చదువుకొని ఎగ్జామ్ చూడకుండా రాసేటువంటిది కాబట్టి ఒక్కసారి చూద్దాం ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే సెకండ్ ఇయర్ పిల్లలైతే ఫస్ట్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ చదవండి సెకండ్ ఇయర్ పిల్లలు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ చదవాలి ప్రెడిక్టెడ్ పేపర్ అంటే ఒక పేపర్ ఇచ్చి అది ఎగ్జామ్లో వస్తుందని మనం చెప్పలేము క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసి ఇంతకుముందు చెప్పినవి కూడా మీకు సాలి స్టేట్లో ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ ఫోర్ మార్క్స్ చదవండి నేను చెప్పి దయచేసి దీన్ని కరెక్ట్గా ఒక ఫోర్ అవర్స్ దీన్ని కేటాయించండి ఫోర్ మార్క్స్కి ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ కేటాయించండి దీంట్లో నుంచి దీంట్లో సాలిడ్ స్టేట్లో మీకు ఇప్పుడు ఏంటంటే బ్రాక్స్ ఈక్వేషన్ ఫైవ్ స్టార్ ముందు చదవండి ఇది ఫైవ్ స్టార్ క్వశ్చన్ త్రీ స్టార్ ఫైవ్ స్టార్ అయితే ఫస్ట్ బాగా రావాలి డిరైవ్ బ్రాక్స్ ఈక్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్లో వస్తుంది అండ్ ఎక్స్ప్లెయిన్ షార్ట్కి అండ్ ఫ్రాంకల్ డిఫెన్ త్రీ స్టార్ అంటే ఇది కన్ఫామ్గా నేర్చుకోండి ఓకేనా ఇది కూడా నేర్చుకోండి టైం ఉంటే నేర్చుకోండి ఇది కూడా నెక్స్ట్ సొల్యూషన్స్లో సార్ సొల్యూషన్స్ అనేటువంటిది ఒకవేళ ప్రిపేర్ అయితే ఓకే లేకపోతే లాస్ట్ ఛాన్స్గా తీసుకో దీన్ని దీన్ని లాస్ట్ ఛాన్స్గా తీసుకో ప్రిపేర్ అయిన అయినోళ్ళైతే ఈ క్వశ్చన్స్ ఏది రౌల్స్లా దాని మీద ప్రాబ్లము రౌల్స్లా దాని మీద ప్రాబ్లము మోల్ ఫ్రాక్షన్ దాని మీద ప్రాబ్లం మోల్ ఫ్రాక్షన్ ప్రాబ్లం నేను చెప్పేటువంటి ఇచ్చేదే ఇంపార్టెంట్ ఇది ఫైవ్ స్టారే ఈ క్వశ్చన్ ఫైవ్ స్టారే ఈ క్వశ్చన్ కూడా ఫైవ్ స్టారే లా మీద అండ్ మోల్ ఫ్రాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదైతే రేపు ఎగ్జామ్లో రావచ్చు కూడా రేపు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇదైతే మోల్ ఫ్రాక్షన్ ఎగ్జామ్లో పక్కా రావచ్చు మొలారిటీ చాలా ఈజీగా ఉంటుంది ఇది ఫైవ్ స్టార్ క్వశ్చనే మోల్ ఫ్రాక్షన్ మీదనే క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది నేను గెస్ చేసేటువంటిది ఇది త్రీ స్టార్ నేను ఏం చెప్తానంటే మోల్ ఫ్రాక్షన్ మీద క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు దీంట్లో సాలీ ఫస్ట్ అయితే సెకండ్ ఇయర్ పిల్లలు ఫోర్ మార్క్స్ స్టార్ట్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది ఫోర్ మార్క్స్ స్టార్ట్ చేసుకొని సాలీ స్టేట్లో క్వశ్చన్స్ దాని తర్వాత సొల్యూషన్స్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే వస్తాయంటే ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ ఇవన్నీ చదివిన వాళ్ళకైతే వస్తాయి ఇప్పుడు దీంట్లో అంటే చాలా ఇబ్బంది ఇది ఫైవ్ స్టార్ త్రీ స్టార్ ఇవన్నీ కూడా చదువుకోవడం మంచిది కొన్ని క్వశ్చన్స్ ఉంటే అన్నీ చదువుకోవడం బాగా ప్రిపరేషన్ అనేది చాలా నీటి కూర్చొని ఫోర్ అవర్స్ ఇప్పుడు ఇంకా నేను అనేది ఇవ్వాలితో అయిపోవాలి వీడియోస్ చూడడం ఈ రోజుతో నేనే చెప్తాను ఇప్పుడు నాకు చూడమని రేపు చెప్పను కూడా ఈ రోజుతోనే ఏమేమి చదువుకోవాలి మనం రేపు చదివి రాయాలి ఎగ్జామ్ కాబట్టి రేపు మొత్తం కూర్చొని వర్కౌట్ చేయండి దయచేసి టీఎస్ పిల్లలకి వెళ్ళిండి ఎగ్జామ్ ఉంది ఇంకా ఇప్పుడు ఫోన్ పక్కా పడేసి చదువుకోవాలి ఒక్కసారి బ్రీఫ్గా టెన్ మినిట్స్ చూస్తాను ఇక్కడ ఒక్కసారి దాని తర్వాత నాన్న త్రీ స్టార్ ఇది ఇచ్చినాం ఈ సర్ఫేస్ కెమిస్ట్రీ అయితే ఇది డిఫరెన్స్ ఫిజికల్ అబ్జాప్షన్ కెమికల్ అబ్జాప్షన్ ఫైవ్ స్టార్ క్వశ్చన్ కెటాలసిస్ ఫైవ్ స్టార్ క్వశ్చన్ ఎమల్షన్ ఫైవ్ స్టార్ క్వశ్చన్ అండ్ లయోఫోబిక్ లయోఫిలిక్ త్రీ స్టార్ క్వశ్చన్ ఇవి ఖచ్చితంగా చదువుకోవాలి ఇవి చదివితే మాత్రం గన్ షాట్గా చేయగలుగుతారు ఇబ్బంది ఏం లేదు సార్ ఇవన్నీ చదివిన సార్ అరే బై ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ వస్తుంది సార్ మీరు ఇచ్చే ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా సార్ చదివితే వస్తాయా సార్ ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ మధ్యలో వస్తాయి ఫిఫ్టీ ఫైవ్ అబవ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఓకే ఈ స్టార్లు ఎందుకు ఇచ్చినవంటే ఆ నాలుగులో కూడా చదువుకోలేదు సార్ ఒక మూడే చదువుతాం అనేటువంటి పిల్లలకి అది ఇవైతే నేను చెప్పేది మంచిది ఇప్పుడు కొంచెం చాతనయ్యి చదివే పిల్లలు కొంచెం చదవగలుగుతాం సార్ చదవగలుగుతాను సార్ అనేటోళ్ళు అయితే మంచిగా మొత్తం ఉచితంగా అని చెప్పబడును సరేలే ఎవరు రా బాబు అక్కడ ఇది ఫైవ్ స్టార్ త్రీ స్టార్ ఇవన్నీ దాని తర్వాత చూద్దాం ఇది అయిపోయిన తర్వాత మెటలర్జీ అర్జీ నానా మెటలర్జీ కూడా ఫోర్త్ వన్ ఇది ఫోర్టీన్త్ క్వశ్చన్ రేపు పేపర్లో కూడా మీరు వెళ్ళిండి రాసే ఎగ్జామ్ల పేపర్లో కూడా ఇదే టైప్లో క్వశ్చన్స్ వస్తాయి ఎక్స్ప్లెయిన్ ది ఫ్రాత్ ఫ్లోటేషన్ ఫైవ్ స్టార్ క్వశ్చన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్ ఫైవ్ స్టార్ ఇది కూడా చదవండి ఈసారి ఎగ్జామ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది కాకపోతే ఇది కూడా చదవాలి కొంతమంది వదిలిపెడతారు పిల్లలు దీన్ని త్రీ స్టార్ ఇస్తాన ఇది ఫైవ్ స్టార్ క్వశ్చన్ ఇది కూడా వదిలిపెట్ట మొత్తం చదువుకోవడం బెస్ట్ అంటే ఫోర్ క్వశ్చన్స్ అయిపోయినాయి సార్ అయిపోయినాయి సార్ ఇంతవరకు సాలిస్టే చూశారు అండ్ సొల్యూషన్స్ సొల్యూషన్స్లో ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ అయినా దాని తర్వాత సర్ఫేస్ కెమిస్ట్రీ మెటలర్జీలో ఫ్రాక్ ఫ్లోటేషన్ రోస్టింగ్ క్యాల్సినేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం బాక్సెట్ ఐరన్ దాని తర్వాత డిఎండ్ ఎఫ్ కోఆర్డినేషన్ సార్ డిఎండ్ ఎఫ్ కోఆర్డినేషన్లో ఏంటి సార్ అంటే ఇది ఈసారి ఎగ్జామ్లో ఉండబోతుంది వెర్నర్ థీరీ ఫైవ్ స్టార్ క్వశ్చన్ ఇవి కూడా ఫైవ్ స్టార్ ఈ రెండు ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో అడుగుతాండి ఇది ఫైవ్ స్టారే ఈ క్వశ్చన్ కూడా ఫైవ్ స్టార్ క్వశ్చన్ ఇది లాస్ట్ది త్రీ స్టార్ క్వశ్చన్ అంటే యూపీఎసీ నేమ్స్ రెండు రావాలి కోఆర్డినేషన్ వస్తే ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతాం కోఆర్డినేషన్ లో ఫిఫ్టీన్త్ క్వశ్చన్ దీంట్లో డిఎండ్ ఎఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్ లో వెర్నర్ థిరీ రైట్ ద యూపీఎసీ నేమ్స్ ఇగో ఇది ఫిఫ్టీన్త్ క్వశ్చన్ బయోమాలిక్యూల్స్ నుంచి రా నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ బయోమాలిక్యూల్ నుంచి ఇది ఫైవ్ స్టార్ క్వశ్చన్ ఇది ఇది ఫైవ్ స్టార్ క్వశ్చన్ విటమిన్ సిఏ ఇది హార్మోన్స్ ఇది కూడా చదువుకోవాలి ఫైవ్ స్టార్ స్టార్స్ ఇస్తున్నాయి దాన్ని బట్టి ఎమినో యాసిడ్స్ ఇది ఎసెన్షియల్ అండ్ ఇవి ఇవన్నీ అయితే మనం ఏం చెప్పలేము ఇందులో అన్ని ఫైవ్ స్టార్ క్వశ్చన్స్ ఇవి అన్ని ఫైవ్ స్టార్ క్వశ్చన్స్ దీంట్లో ఇంకొకటి కూడా చదవండి జుట్టర్ అని చదవండి ఇది జుట్టర్ అయాన్ గురించి కూడా చదవండి దీంట్లో ఇది బయోమాలిక్యూల్స్ నుంచి ఫోర్ మార్క్స్ ఫస్ట్ స్టార్ట్ చేసేది ఫోర్ మార్క్స్తో స్టార్ట్ చేయాలి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ నుంచి ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కెమిస్ట్రీన్ ఎవ్రీడే లైఫ్ నుంచి ఏంటి సార్ ఎంటాసిడ్ ఇస్టమినో ఎనర్జసిక్స్ యాంటీబయోటిక్ యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్స్ ఆర్టిఫిషియల్ స్వీటింగ్ ఏజెంట్స్ అండ్ ట్రాంకిలైజర్స్ డిసిగ్నిఫికెన్స్ వీటి మీద ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో ఏ క్వశ్చన్ వస్తుంది తెలియదు ఎగ్జాంపుల్ హండ్రెడ్ పర్సెంట్ రాయాలి ఎగ్జాంపుల్ ఆర్గానిక్లో ఎట్లాగో ఎస్ఎన్ వన్ ఎస్ఎన్ టూ ఇది ఫైవ్ స్టార్ క్వశ్చనే ఈ ఎసిడికి నేచర్ ఇది త్రీ స్టార్ క్వశ్చన్ నేము రియాక్షన్స్ ఎట్లాగా చదువుతారు ఇట్లా ఫోర్ మార్క్స్ కవర్ చేసుకోవాలి ఇందులో నువ్వేం స్కిప్ కాకుండా ఒక ఫోర్ అవర్స్ కంటిన్యూగా కూర్చొని సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఫోర్ మార్క్స్ స్టార్ట్ చేస్తాను ఫోర్ మార్క్స్కి నువ్వు ఫోర్ మార్క్స్కి ఎంత టైం ఇవ్వదలుచుకున్నావు అనేది ఒకసారి చెక్ చేసుకుంటే ఒక ఫోర్ అవర్స్ టైం ఇచ్చేసి ఫోర్ అవర్స్లో పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తూ ఇవి అయిపోయి చేసుకో ఫస్ట్ చేయాల్సినటువంటి పని నా చెప్తా నేను సరే ఇంకా ఇది అంటే సాలి స్టేట్ దీంట్లో ఏమేమి రావా అవన్నీ చెక్ చేసుకోండి ఒక్కటేమన్నా మీరు రాందుంటే స్కిప్ చేసుకోవచ్చు మిగిలిన ఇవన్నీ చదువుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్కి వచ్చేసరికి దేనికి వెళ్ళాలి సార్ దేనికి వెళ్ళాలి ఎయిట్ మార్క్స్కి ఫస్ట్ కెమికల్ కైనటిక్స్ ఎలక్ట్రో కెమిస్ట్రీ చదువుకోవడం మంచిది సార్ దీంట్లో అన్ని జనాలు ఏమో సార్ కొన్ని వదిలిపెడతామంటే ఇగో ఇందులో కొల్లీజన్ థీరీ అయితే ఫైవ్ స్టార్ ఆర్డర్ మాలిక్యులారిటీ ఇది ఫైవ్ స్టారే కొంచెం దీనికి వచ్చేసరికి వచ్చేసరికల్లా దీనికి మాత్రం త్రీ స్టార్ ఇస్తాం కొంచెం ఏమన్నా దాన్ని బట్టి చూసుకోండి కొలీజన్ థీరీ ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ అండ్ టెంపరేచర్ అండ్ కెటలిస్ట్ దాని తర్వాత ఇది ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇది అయితే కోల్ రాస్లా ఫైవ్ స్టార్ క్వశ్చన్ కోల్ రాస్లా ఫైవ్ స్టార్ గాల్వానిక్ సెల్ త్రీ స్టార్ క్వశ్చన్ ఇది గాల్వానిక్ సెల్ త్రీ స్టార్ ఈ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫైవ్ స్టార్ క్వశ్చన్ ప్రాబ్లం అడిగేది దీంట్లో నుంచి ఇక్కడి నుంచే ఫుఎల్ సెల్ త్రీ స్టార్ దాన్ని బట్టి ప్రిపేర్ కాండి మీరు ఫస్ట్ ఎయిట్ మార్క్స్లో చూజ్ చేసుకునేది కెమికల్ కైనటిక్స్ అండ్ ఎలక్ట్రో కెమిస్ట్రీ హండ్రెడ్ పర్సెంట్ రాయాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎగ్జామ్లో ఫస్ట్ అటెంప్ చేయాల్సినటువంటిది ఉంటుంది ఇది ఇది కెమికల్ కైనటిక్స్ ఎలక్ట్రో కెమిస్ట్రీ చూజ్ చేసుకోవచ్చు ఇవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాండి ఇవన్నీ వచ్చో రావో చెక్ చేసుకోవాలి ఫిఫ్టీన్త్ టు ఎయిటీన్త్ గ్రూప్ సెకండ్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ హేబర్స్ ప్రాసెస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ కావాలి ఇది ఇది ప్రిపరేషన్ ఇది ప్రిపరేషనే ఇది హేబర్స్ ప్రాసెస్ అమోనియా ప్రిపరేషన్ ఆస్ట్రాల్ ప్రాసెస్ నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ కాంటాక్ట్ ప్రాసెస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రిపరేషన్ ఇది ఓజోన్ ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఎక్సీఎఫ్ టూ ఎక్సీఎఫ్ ఫోర్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి అండ్ క్లోరిన్ ఇవి చదివితే ఒక ఎయిట్ మార్క్స్ కోసం వస్తుంది సార్ వీటి కెమికల్ ప్రాపర్టీస్ అవసరం లేదు అమోనియా ప్రిపరేషన్ నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఆఫ్ ఓజోన్ కెమికల్ ప్రాపర్టీస్ రావాలి హవర్ ఎక్సీఎఫ్ టు ఎక్సీఎఫ్ ఫోర్ ఎక్సీఓఎఫ్ ఫోర్ ఇది క్లోరిన్కి సంబంధించినటువంటిది సార్ ట్యాగ్ ప్రాబ్లమ్ అవసరం లేదు ప్రాబ్లమ్స్ ఫిజిక్స్లో టైప్ మనకు రావు ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేముడ్ రియాక్షన్స్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఇది దీనికి సంబంధి నేమ్ రియాక్షన్స్ ఒకసారి చూసుకోండి ఇవి ఇవన్నీ ఫస్ట్ క్వశ్చన్స్ అన్నీ వేసుకొని మనకు ఫోన్ ఏం లేదు ఫోన్ పక్కా పడేసుకోవాలి ఫస్ట్ ఫోన్ పక్కా పడేసుకొని ఫోర్ మార్క్స్ ఈ ఎయిట్ మార్క్స్ నా ఇప్పుడు టైము టెన్ ఫిఫ్టీన్ అవుతున్నా ఇప్పటి అయినా స్టార్ట్ చేసిన ఒక ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ మీరు ఒక త్రీ ఫోర్ లే వన్ వరకు ఎంత వరకు చదివి ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ చదివి నిద్రపోయి పొద్దున్నే లేచి ఒక ఎయిట్ కోట్ల లేచిన దాని తర్వాత ఈ ఎయిట్ మార్క్స్ చదివేసుకొని టూ మార్క్స్ కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫెయిల్ అయ్యే ఏమైనా ఫెయిల్ అవుతాం అనేటువంటి స్టూడెంట్స్ మాత్రం ఫోర్ మార్క్స్ మీద డిపెండ్ కావడం ఆరోగ్యాన్ని మంచిది ఇవన్నీ చదివితే ఇప్పుడు పిల్లలకి డౌట్ చాలామంది ఇంత చెప్పిన తర్వాత లాస్ట్లో మనకి ఏం ఏం చెప్తారంటే ఇవన్నీ చదివితే వస్తాయా అరే భయ్ ఇవన్నీ చదివితే ఖచ్చితంగా వస్తాయి ఫిఫ్టీ ఫైవ్ అబోవ్ అయితే వస్తాయి ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ కూడా రావచ్చు ఇవన్నీ అన్నీ కూడా చాయిస్ లేకుండా మొత్తం చదువుకోవాలి ఫైవ్ స్టార్ త్రీ స్టార్ అన్నీ అనుకున్నాయి కూడా చదువుకుంటూ వస్తాయి సార్ మరి నెక్స్ట్ ఏంటి సార్ టూ మార్క్స్ క్వశ్చన్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టూ మార్క్స్ దేని నుంచి సొల్యూషన్ నుంచి వస్తాయి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సొల్యూషన్ నుంచి టూ మార్క్స్ ఒకటి వస్తుంది దీంట్లో మనం ఓన్లీ ఫైవ్ ఫైవ్ క్వశ్చన్సే ఇచ్చాం రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ పేపర్ ప్రైజర్ రౌల్స్లా హెన్రీలా వాట్ ఆర్ ఐసోటోనిక్ సొల్యూషన్స్ డిఫైన్ ఆస్మాసిస్ రివర్స్ ఆస్మాసిస్ డిఫైన్ మొలారిటీ మొలాలిటీ అరే మనం ఇంకా ఒక పేపర్ చెప్పండి అదే ఎగ్జామ్లో రాయాలి వస్తుందా చెప్పండి అది చెప్పండి మీరు నిజమేనా అది నేను సార్ మీరు ఒక పేపర్ చెప్పండి ఆ పేపర్ ఎగ్జామ్కి రావాలి నిజమే నేను చెప్పవచ్చు త్రీ పేపర్స్ ఏంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ త్రీ పేపర్ తీసుకుంటే ఖచ్చితంగా ఫార్టీ మార్క్స్ కలిపితే టూ మార్క్స్ కూడా చెప్తాను కదా వాట్ ఈస్ రిలేటివ్ లైర్నింగ్ ఆఫ్ ప్రెజర్ రౌల్స్ లా హెన్రీ ఐసోటోనిక్ సొల్యూషన్ రివర్స్ మొలారిటీ మోల్ ఫ్రాక్షన్ కెమికల్ కైనేటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో సెకండ్ టూ మార్క్స్ వస్తుంది మెటాలిక్ కర్రోజన్ బ్రాటరీస్ జీరో ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఆఫ్ లైఫ్ ఈ క్వశ్చన్ చూసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు చూసుకుంటే ఒకవేళ మీకు స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఉంది దాని డెఫినేషన్ చూసుకోండి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ డెఫినేషన్ చూసుకోండి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ జనరల్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ మెటలర్జీ జనరల్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ మెటలర్జీలో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్రయోలైట్ రోల్ ఏంటి సిలికా రోల్ ఏంటిది బ్లిస్టర్ కాపర్ ఏంటిది మాటి ఏంటిది గివ్ ద కంపోజిషన్ ఆఫ్ బ్రాస్ బ్రాంజ్ ఇది థర్డ్ క్వశ్చన్ మెటలర్జీ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది దాని తర్వాత పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్లో అమోనియా బేసిక్ ఇన్ నేచర్ వాట్ ఈస్ ది ఎల్లో ట్రోపీ అండ్ ఐనట్ పైర్ ఎఫెక్ట్ నైట్రోజన్ మాలిక్యూల్ ఐలీ స్టేబుల్ టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ టూ ప్లస్ టూ వస్తాయి ఎలా ఇదంతా చెప్పినటువంటిది మనం హైడ్రోజన్ బాండ్స్ నేను ఎందుకు వచ్చినా ఇప్పుడు అంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇవన్నీ క్వశ్చన్స్ ఇంత ముందు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంది ఇది మాటీలో మ్యాటర్ పడ్డదా తీసేద్దాం దాని తర్వాత డి అండ్ ఎఫ్ బ్లాక్ నుంచి ఒక టూ మార్క్స్ వస్తుంది దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినే పాలిమర్స్ నుంచి రెండు టూ ప్లస్ టూ వస్తాయి పాలిమర్స్ నుంచి దాని తర్వాత ఆర్గానిక్ నుంచి ఒక టూ రెండు టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మీకు చెప్పేటువంటిది ఒకటే మీకు ఇక్కడ నేను చెప్పేటువంటిది ఫైనల్గా ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మేజర్ మార్క్స్ ఫస్ట్ ప్రిపేర్ కావాలి కానీ ఆల్రెడీ ఎయిట్ మార్క్స్ కొద్దో గొప్ప చదువుకొని ఉంటారు మీరు ఫోర్ మార్క్స్ అసలు ఇంతవరకు స్టార్ట్ చేయకపోతే ఫోర్ మార్క్స్ ఇప్పుడు టై టెన్ అయినా కూర్చోవాలి తప్పదు టెన్ థర్టీ నుంచి ఒకళ్ళు చదవచ్చు చదివి ఉంటే పనుకోవచ్చు నిద్రపోవచ్చు వన్ ఓ క్లాక్ వరకు వన్ ఏఎం వరకు ఈ ఫోర్ మార్క్స్ కంప్లీట్ చేసుకొని వన్ ఏఎం నుంచి నిద్రపోండి ఎప్పటివరకు ఒక సెవెన్ ఏఎం వరకు నిద్రపోయి ఏం చదవనో ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు దా ఈ మంచి బాగా జాగ్రత్త చదువుకొని ఫస్ట్ ఫోన్ని పక్కా పెడాలి ఫోన్ని పక్కా పడేసి ఇంకెవరైనా ప్రిడిక్టెడ్ పేపర్ చెప్తారా ఇంకెవరైనా క్వశ్చన్ పేపర్ చెప్తారా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అది నిజం మాట్లాడతాను నేను ఇప్పుడు అనేది చూసుకోకండి ఎవరు చెప్పినప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు చెప్తాం మనం దాని తర్వాత ఎగ్జామ్ దాని తర్వాత ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ చదవండి కరెక్ట్గా సెవెన్ థర్టీకే మళ్ళీ స్టార్ట్ చేయాలి బయటికి పోవద్దు ఇంట్లో నుంచి బయట పోతే కథం ఏమై పని అయిపోయినట్టే దాని తర్వాత సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేసి ఒక లెవెన్ వరకు ఎయిట్ మార్క్స్ అయిపో చేసుకొని తర్వాత టూ మార్క్స్ స్టార్ట్ చేసుకున్న ఒక ఫోర్ ఫైవ్ వరకు చదువుకుంటే మొత్తం రివైజ్ చేసుకొని వెళ్తే ఎగ్జామ్ పర్ఫెక్ట్ రాయొచ్చు ఒకవేళ ఏం చదవాలి పాస్ అయితే చాలనుకునేటోళ్ళు ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ వరకు చదువుకొని వెళ్ళండి బెస్ట్ ఇది ఫోర్ మార్క్స్ అండ్ ఎయిట్ మార్క్స్ మీ మీద ఎఫెక్ట్ చూపెట్టే ఫ్యాక్టర్స్ ఏంటి ఏంటి అంటే మీ మీద ఎఫెక్ట్ చూపెట్టేటువంటి ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఫ్యాక్టర్ భయంకరమైనటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే ఎగ్జామ్ రేపు అయిపోతాయి అనే సంతోషం మనకు చాలా డేంజర్ అది ఎగ్జామ్ రేపు అయిపోయిద్ది అనే సంతోషంలో కొంతమంది ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయరు ఏమైపోయింది ఎగ్జామ్ అయిపోతే తెల్లారి నుంచి ఖాళీగానే ఉంటావు ఆ సంత అది చేయకండి అట్లా ఇంకొకటి బాగా చదివి చదివి లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి అలసిపోయి ఉంటావు ఈ రెండింటిని ఓవర్కమ్ చేయాలి ఫైనల్గా నువ్వు ఎగ్జాము కెమిస్ట్రీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి రఫ్ నోట్స్ లేకుండా చదవద్దు అసలు రఫ్ నోట్స్తోనే చదవాలి ఎంత జాగ్రత్తగా మనం ముందు సంతోషాన్ని ఇప్పుడు ఎగ్జామ్ అయిపోతుంది అయిపోతుంది సంతోషం కంటే నువ్వు ఇప్పటి నుంచి అయినా ఆ ఫోన్ పక్కబడి దయచేసి దండం పెడతాను మీక ఫోన్ పక్క పడేసి అయినా జాగ్రత్తగా చదువుకోండి స్టార్ట్ చేయండి ఈ పీడిఎఫ్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను ఆ వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంది ఏం వీడియో చేశారు సార్ అంటే కంప్లీట్ కెమిస్ట్రీ అని ఒకటి సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ చేశారు టూ అండ్ హాఫ్ అవర్స్ అది ఉంది అక్కడ చేశారు రీసెంట్ వీడియో సెకండ్ ఇయర్ రీసెంట్ రీసెంట్వి ప్లేలిస్ట్లో అయిన ఉంది ప్లేలిస్ట్లో ఫోర్త్ వీడియో సెకండ్ ఇయర్లో ప్లేలిస్ట్లో ఫోర్త్ వీడియోలో ఉంది అది సెకండ్ ఇయర్ది రఫ్ నోట్ తీసుకొని స్టార్ట్ చేసి చక్కగా బాగా చదువుకోండి ఆల్ ది బెస్ట్ ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మంచి చదువుకోండి తర్వాత మనం జేఈ మెయిన్స్ తో కలుద్దాం మీకు కావాల్సింది చెప్దాం ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కూడా స్టార్ట్ చేద్దాం ఇంకేమైనా సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటే అవన్న అడగండి నేను ఫస్ట్ ఇయర్కి వెళ్తాను నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ పిల్లలకి నేను చెప్పా మళ్ళీ ఒకసారి ఓన్లీ క్వశ్చన్స్ ఒకసారి వాళ్ళకి కూడా చెప్తాను ఒక పేపర్ చదువు ప్రెడిక్టెడ్ పేపర్ అంటే ప్రీవియస్ ఇయర్తో ఒకటి పెడతా రాపోతే నన్ను దిచ్చుకుంటావు మళ్ళీ నాగెందుకు సెకండ్ ఇయర్ వాళ్ళు లీవ్ అవ్వచ్చు సార్ ఎక్కడ సార్ మీకు ఎక్కడుంది సార్ పేపరు పీడిఎఫ్ ఎక్కడుందంటే లాస్ట్ది సెకండ్ ఇయర్ వాళ్ళకి లాస్ట్ వీడియో ఒకటి చేశా కంప్లీట్ కెమిస్ట్రీ అని ఫిజిక్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రోజు చేసే అది మీకు టీఎస్ వాళ్ళకి ఏపీ వాళ్ళకి కూడా ఇదే దాని డిస్క్రిప్షన్లో ఉంది ఇంకా ఇంకేమైనా ఉంటే అడగండి బేబీ బుల్లెట్ కూడా బాగానే ఉంటుంది అదేం మంచి మంచిదే అది కూడా చదువుకో తప్పేం లేదు ఈజీ ఆట ఈజీయే ఉంటుంది పేపర్ ఎప్పుడు హార్డ్ చేయరు పిల్లలందరినీ ఫెయిల్ చేయాలని ఎవరు అనుకోరు పేపర్ బాగా అంత తప్పు అవే ఒక రెండు మూడు క్వశ్చన్లు ఉంటాయి ఒక క్వశ్చన్ వస్తుంది అంత మించి ఏమి ఉండదు అందులో ఈ పీడిఎఫ్ చెప్పాగా నేను మొన్న వీడియో చేస్తే దాని డిస్క్రిప్షన్లో ఉంది నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా ఓకే టూ మార్క్స్ మొన్న చెప్పానా టూ మార్క్స్ అన్ని టూ మార్క్స్ క్వశ్చన్స్ మొన్న చెప్పా వీడియోలో ఉంది ప్లేలిస్ట్లో ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ సెకండ్ ఇయర్ మొత్తం డీటెయిల్గా చెప్పా ఎక్కడ ఏం డౌట్ ఉందో అంతవరకే చూడు మొత్తం కూడా చూడవద్దు నా వీడియో మొత్తం చూడమని చెప్పలేదు నీకు డౌట్ ఉన్న క్వశ్చన్స్ వరకే చూసుకో టైం వేస్ట్ చేసుకోవద్దు ఫస్ట్ సెకండ్ ఇయర్ పిల్లలు అయితే అస్సలు టైం వేస్ట్ చేసుకోవద్దు ఫస్ట్ ఇయర్ పిల్లలు కూడా రేపు ఎగ్జామ్ ఉంది పాపం వాళ్ళు చూద్దాం ఈ నిన్ననే చెప్పిన క్వశ్చన్స్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ పిల్లలు అసలు ఎంత మీకు చాలా ఈజీ అసలు మీరు ఎందుకు కంగారు పడతారు అడలు ఎత్తిపోతారు అసలు చాలా ఈజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి తెలుసు అది సెకండ్ ఇయర్ వాళ్ళకి తెలుసు సెకండ్ ఇయర్ వాళ్ళ పిల్లలు సెకండ్ ఇయర్ ఇంకా చాలా హార్డ్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ చాలా ఈజీ అసలు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో టూ మార్క్స్ ఏం కదా నేను నిన్న ఆల్రెడీ డిస్కస్ చేశాను టూ మార్క్స్కి వచ్చేసరికల్లా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో టూ ప్లస్ టూ వస్తాయి వీటి నుంచి గన్ స్టార్ట్గా ఈ ఫైవ్ నుంచే రెండు వస్తాయి చూడు కాకపోతే నేను మళ్ళీ చెప్తాను నేను ఒకటి చదివితే వస్తుందని చెప్పట్లేదు ఒకటి చదివితే అట్లా మాట్లాడితే వస్తుంది చెప్పండి ఒక క్వశ్చన్ చదువుకొని పోతే అదే వస్తదా అది రాదు ఈ ఫైవ్ చదువుకొని పోతే మాత్రం టూ ప్లస్ టూ వస్తాయి వాటి అండ్ టిఎల్వి ఇగో డిఫైన్ సింక్ రెసెప్టార్ ఫోటోకెమికల్స్ మాలో కాంపోనెంట్స్ ఆగ్రో కెమికల్స్లో వాటర్ పొల్యూషన్ వల్ల అయ్యే ఆగ్రో కెమికల్స్ ఇది కూడా ఇంపార్టెంట్ డిఫైన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ విచ్ గ్యాసెస్ ది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి వా యాసిడ్ రైన్స్ ఎవరైనా పేపర్ తయారు చేసేటోడు ఈజీ వాడికి సిఓడి బీవోడి టిఎల్వి ప్యాన్ సింక్ ఇగో ఇవి చూడండి రేపు పేపర్లో సిఒోడి బిఓడి టిఎల్వి సింక్ రెసెప్టార్ నుంచి ఫస్ట్ ఇయర్కి ఒక క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ ఇయర్కి ప్యాన్ నుంచి ఒక ప్యాను యాసిడ్ రైన్స్ గ్రీన్ హౌస్ టు వీటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది రెండు క్వశ్చన్స్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి అసలు ఇవి చదువుకొని ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ పిల్లలకు దయచేసి ఇప్పుడైనా తక్కువనే టెన్ మినిట్స్లో నేను క్లోజ్ చేస్తాను కూర్చొని ఇందులో రాని ఏదో చదువుకోబో ఇంకా ఆ రెండు క్వశ్చన్స్ కోసం కరెక్ట్ పేపర్ తెలవడం కోసం ట్రై చేస్తాను పేపర్ తెలుస్తుంది నీకు రేపు పొద్దున్నే తొమ్మిది గంటల నీకు పేపర్ తెలుతుంది అప్పటి వరకు నీకు పేపర్ తెలవదు అవి ఎవ ఏం చెప్పినా అది కరెక్ట్ కాదు అది లిథియం సాల్ట్స్ ఆర్ మోస్ట్లీ హైడ్రేటెడ్ వై ఇది ఒకటి లిథియం రియాక్ట్స్ విత్ విగరస్లీ దాన్ సోడియం వై ఆర్ ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలీ మెటల్ ఐ డిస్క్రైబ్ ది ఇంపార్టెంట్ నిన్ననే చెప్పింది ఇదంతా ఇవన్నీ నిన్న చెప్పా నేను ఈ ఫైవ్ క్వశ్చన్ చదివితే ఒక టూ మార్క్స్ పొచ్చి వస్తుంది ఫస్ట్ ఇయర్ గ్రూప్ నుంచి నిన్న చెప్పిన క్లాసులో పీడిఎఫ్లో అక్కడ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంది దీని నుంచి ఫస్ట్ ఇయర్ గ్రూప్ నుంచి ఒక టూ మార్క్స్ వస్తుంది సెకండ్ ఇయర్ గ్రూప్ నుంచి ఈ ఫైవ్ క్వశ్చన్ చదివితే మెగ్నీషియంని హీట్ చేస్తే ఏమైంది హైడ్రేటెడ్ ఓ త్రీని హీట్ చేస్తే ఏమైంది సిమెంట్కి జిప్సం కలిపితే ఏమైంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇంపార్టెన్స్ ఏంది క్విక్ లైమ్ ఇంపార్టెన్స్ ఏంది ఇవన్నీ వీటి నుంచి ఈ ఫైవ్ దాంతోపాటుగా ఈ ఫైవ్ చూసుకుంటే ఒక టూ మార్క్స్ వస్తుంది అదే బాయి చాలా ఈజీ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి టూ ప్లస్ టూ ఎస్ బ్లాక్ నుంచి టూ ప్లస్ టూ ఎస్ బ్లాక్ లో ఫస్ట్ ఇయర్ గ్రూప్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది సెకండ్ ఇయర్ గ్రూప్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఫోర్టీన్త్ గ్రూప్ నుంచి టూ ప్లస్ టూ వస్తాయి ఈ వన్ ఇక్కడ డైమండ్ గురించి గ్రాఫైటు అండ్ సీవో పాయిజన్ ఎస్ ఎల్లోట్రోపీ ఇనట్ఫైర్ ఎఫెక్టు అండ్ నేమ్ ఆఫ్ ది టూ మ్యాన్మేడ్ సిలికేటు యూజెస్ ఆఫ్ జడ్ ఎస్ఎంఫై సిలికోన్సు డ్రై ఐసు సింథసిస్ అండ్ ప్రొడ్యూసర్ గ్యాస్ వీటి నుంచి ఈ టెన్ క్వశ్చన్స్ చదివితే రెండు టూ మార్క్స్ వస్తాయి ఆల్రెడీ సిక్స్ టూ మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అయినాయి ఇవి మనం ప్రిపేర్ అయ్యేది ఇట్లా ప్రిపేర్ కావాలి రెండు క్వశ్చన్ నుంచో మూడు క్వశ్చన్ నుంచి కాదు ఇవన్నీ చదవాల్సిందే వీటి ఆన్సర్స్ ఎట్లా సార్ ఏమన్నాడు డి మాకు ఒక్క లెసన్ రాస్తారు వీడియో చేసిన చూడు మొత్తం చూడొద్దు నువ్వు నీ టైంని అసలు వేస్ట్ చేసుకోవద్దు ఇప్పుడు ప్రీషియస్ టైం ఇది ఈ టైంలో ఏదైతే అవసరమో అక్కడనే చూసుకో ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ ఫోర్టీన్త్ గ్రూప్ టూ ప్లస్ టూ రెండు టూ మార్క్స్ క్వశ్చన్స్ సైకోమెట్రీ నుంచి ఒకటి వస్తుంది డిస్ప్రపోర్షినేషన్ ఇది గ్లూకోజ్ సంబంధించిన నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంది ఇది ఒక క్వశ్చన్ ఎంపీరికల్ ఫార్ములా మీద ఒక క్వశ్చన్ ఉంది వీటి నుంచి ఈ క్వశ్చన్స్ నుంచి వీటి నుంచి ఆక్సిడేషన్ స్టేట్స్ ఇంకొకటి ఉంది ఫిఫ్త్ వన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆక్సిడేషన్ స్టేట్స్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది దాని తర్వాత స్టైకిమెట్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది సైక్యోమెట్రీ నుంచి ఒకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఓన్లీ ఐయూపీఏసీ నుంచి వస్తుంది అది ఓన్లీ ఐయూపీఏసీ నుంచి వస్తుంది దాని తర్వాత స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది లా డాల్టన్స్ బోల్డ్ మెన్ కాన్స్టాంట్ ఇది ఎన్ టూ ఓ టూ సిహెచ్ ఫోర్ డిఫ్యూజర్స్ది ఫైవ్ మోల్స్ ఆఫ్ ఇది కైనటిక్ ఎనర్జీ ప్రాబ్లమ్ కైనటిక్ ఎనర్జీ ప్రాబ్లమ్స్ ఇవి కెమికల్ ఈక్లిబ్రియల్లో హోమోజీనియస్ హైట్రోజీనియస్ దాని తర్వాత ఈక్లిబ్రియం రియాక్షన్ హోమోజీనియస్ హెడ్రోజీనియస్ ఈక్లిబ్రియం దాని ఎగ్జాంపుల్స్ లా ఆఫ్ మాఫ్ యాక్షన్ డైనమిక్ ఈక్లిబ్రియం గురించి అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ గురించి దాని తర్వాత లూయిస్ యాసిడ్ బేస్ థీరీ క్యాలిక్యులేట్ పిహెచ్ ప్రాబ్లమ్స్ ఇది టూ మార్క్స్ టూ మార్క్స్కి ఒక ఐడియా ఉందిగో టూ మార్క్స్ వచ్చేసరికల్లా ఇది ప్యాటర్న్ సార్ ఇది ఎక్కడ సార్ టూ మార్క్స్ ఈ నైన్ టు టెన్ క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు ఇవి ప్రిపేర్ అయితే ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి నైన్ టు టెన్ క్వశ్చన్స్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ నిన్న ఒక వీడియో చేసి ఆ వీడియోలో ఈ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే నైన్ టు టెన్ క్వశ్చన్ చేయొచ్చు మరి దాని తర్వాత ఫోర్ మార్క్స్ ఏం సార్ చాలా ఈజీ ఫోర్ మార్క్స్ అనేటువంటిది చాలా ఈజీ ఎక్కడ ఫోర్ మార్క్స్ ఏం చదవాలి ఇంకా ఇది ఫోర్ మార్క్స్ కెమికల్ బాండింగ్ నుంచి హైబ్రడేజేషన్ ఇన్ పీసీఎల్ ఫైవ్ హైబ్రడేషన్ ఇన్ ఎస్ఎఫ్ సిక్స్ హైడ్రోజన్ బాండింగ్ కోఆర్డినేట్ కోల్ బాండ్ ఎన్ టూ ఓ టూ డయాగ్రామ్స్ ఒక ఫోర్ మార్క్స్ లేకపోతే టూ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అయినా వస్తాయి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒకటి వస్తుంది కైనటిక్ థీరీ ఆఫ్ గ్యాసెస్ డిడ్యూస్ బాయ్స్ లా చార్లెస్లా గ్రాహమ్స్లా ఎక్స్ప్లెనేషన్ త్రీ స్టార్ క్వశ్చన్ ఇది ఎక్స్ప్లెయిన్ ఆల్టన్స్లా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఈ రెండింటి నుంచే క్వశ్చన్ పడింది స్టైకమెట్రీలో ఎస్డిక్ మీడియం ప్రాబ్లమ్స్ చూసుకోవాలి బేసిక్ మీడియం ప్రాబ్లమ్ త్రీ స్టార్ ఎంపీరికల్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా ప్రాబ్లమ్స్ కూడా త్రీ స్టార్ అది థెర్మోడైనమిక్స్లో ఎస్లా ఫైవ్ స్టార్ క్వశ్చన్ సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ ఫైవ్ స్టార్ ఫస్ట్ లా సెకండ్ లా థర్డ్ లా త్రీ స్టార్ ఎంట్రోపీ గిప్స్ ఎనర్జీ ఇవి చూసుకుంటే సరిపోతుంది థెర్మోడైనమిక్స్లో హైడ్రోజన్ అండ్ డిస్ కాంపో ఆక్సిడైజింగ్ అండ్ రిడ్యూసింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ హెచ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఎలక్ట్రాన్ ప్రిసైజ్ ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైట్స్ డిఫైన్ హార్డ్ వాటర్ ఎక్స్ప్లైన్ కాల్గాన్ మెథడ్ యూజెస్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ఎఫ్యుఎల్ కెమికల్ ఇక్లీ బ్రియల్లో సింథసిస్ ఆఫ్ అమోనియా అండ్ సల్ఫర్ డ్రైఆక్సైడ్ లీచాట్లియర్ ప్రిన్సిపల్ డిరైవ్ రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ అండ్ వాట్ ఈస్ కాంజుగేటెడ్ యాసిడ్ బేస్ థీరీ ఎక్స్ప్లైన్ బ్రాన్స్డెడ్ యాసిడ్ బేస్ థీరీ థర్టీన్త్ గ్రూప్లో స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్ బోరాక్స్ బీ టెస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ డైబోరేన్ ఇవన్నీ వస్తాయో రా చూసుకోండి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫ్రమ్ ఎయిట్ మార్క్స్ నుంచి ఒకటి వస్తుంది ఎల్ఏ క్యూస్ ఇస్ అయి చాలి దెట్ ఈజీ బోర్సును కాంటాక్ట్ నెంబర్స్ చదువుకోకపోతే ఒక క్వశ్చన్ వస్తుంది ఐనైజేషన్ ఎనర్జీ పీరియాడిసిటీ ఎస్పీడిఎఫ్ ఒక క్వశ్చన్ వస్తుంది అయిపోయాయి ఎయిట్ మార్క్స్ కవర్ అయిపోయినాయి అటామిక్ స్ట్రక్చర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ కొత్తగా ఆర్గానిక్ ఇప్పుడు స్టార్ట్ చేయకండి ఓరే భాయ్ చదవని వాళ్ళు ఈ క్వశ్చన్స్ అసలు స్టార్ట్ చేయకండి స్కిప్ చేసుకోవడమే బెస్ట్ చదవనోళ్ళు చదివినోళ్ళు అయితే ఒకసారి రివైజ్ చేసుకోండి అస్సలు చదవకపోతే ఇది ఇట్లా ప్లాన్ చేసుకొని ఏం కవర్ కాలేదు ఏం ఇబ్బంది ఉంది అసలు చాలా ఇగో అసలు సెకండ్ ఫస్ట్ ఇయర్ చాలా ఈజీ కవర్ కానటువంటి ఏమన్నా టూ మార్క్స్ కవర్ కాకపోతే ఇవన్నీ చదువుకో ఇంకా చెప్పండి అండి ఇవి సరిపోతాయి ఏపీ వాళ్ళకు కూడా సార్ డౌట్ చెప్పండి నాన్న ఏం డౌట్ ఉందో చెప్పండి సార్ చైనర్స్ చైనర్సైన అంటే ఏంటంటే ద టూ ఆర్ మోర్ కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ ది లెంత్ ఆఫ్ కార్బన్ చైన్ టూ ఆర్ మోర్ కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులార్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ ది లెంత్ ఆఫ్ కార్బన్ చైన్ చైన్ ఐసోమర్ ఇంకా అడగండి ఏం డౌట్ ఉన్నాయో సార్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే సెకండ్ ఇయర్కి థర్టీ మార్క్స్ వస్తాయి వస్తాయి నాన్న ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ చదువుకు వస్తాయి సరిపోతాయి సెకండ్ ఇయర్కి కన్ఫామ్గా సరిపోతాయి ఆ సరిపోతాయి థర్టీ ఫైవ్ కూడా వస్తాయి ఇంకేమన్నా ఉందా డౌట్ లీ లీచాట్లియర్ ప్రిన్సిపులా ఇగో లీచాట్లియర్ ప్రిన్సిపుల్ ఒక దగ్గర నుంచి చూస్తారా మీరు సెకండ్ ఇయర్లో నేను సెకండ్ ఇయర్ ప్లేలిస్ట్లో ఎయిట్ మార్క్స్లో చెప్పిన చూసుకోండి ఒకసారి ఫస్ట్ ఇయర్ వాళ్ళు పాపం లీచాట్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అది సేమ్ క్వశ్చన్ సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా ఉంది సింథసిస్ ఆఫ్ అమోనియా ఏబర్స్ ప్రాసెస్ అక్కడ చెప్పే వీడియోలో ఉంది చూడండి సెకండ్ ఇయర్ లో కూడా ఉంది మళ్ళీ ఒకసారి లీచార్ట్లియర్ ప్రిన్సిపుల్ సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా చెప్పే ఆ వీడియోలో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి హేబర్స్ ప్రాసెస్ అని సింథసిస్ ఆఫ్ అమ్మోనియా దగ్గర ఉంటుంది ఎస్ఏక్యూస్ ప్రెడిక్షన్ చెప్పనా చెప్తా చూడండి అంటే నేను ప్రెడిక్ట్ చేసేది कैनटिक थी आफ् गैस फस्ट न क्वेश्चन हईब्रिडेशन इन एस एफ सिक्स थर्ड क्वेश्चन एसीडिक मीडियम प्रॉब्लम सैक्योमेट्री फोर्थ क्वेश्चन हेस्ला क्वेश्चन स्ट्रक्चर आफ् डईबोरेक्त क्वेश्चन డిరైవ్ రిలేషన్ బిట్వీన్ కేపికేసీ ఎన్ టూ ప్లస్ త్రీ హెచ్ టూ చేస్తా జేఈ యాస్పరెంట్ అది చేసేదే ఉంది మనం జేఈ ఆస్పరెంట్ మనం చేయాలి కదా ఇంకా ఓకే ఓకేనా అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి చదువుకోండి ఓకే గుడ్ నైట్ గుడ్ నైట్ ఆల్ ది బెస్ట్ యువర్ ఫర్ ఎగ్జామినేషన్ టుమారో ఎగ్జామ్ రాసే పిల్లలకి ఫస్ట్ ఇయర్ పిల్లలకి బాగా రాయండి మ్యాక్సిమం ట్రై చేయండి ఏ క్వశ్చన్ వదిలిపెట్టకండి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ చాలా ఈజీనే వస్తుంది ఇబ్బంది ఏం పడకండి పాజిటివ్ వెళ్ళండి అరే ఎట్లొచ్చినా రాయాలే జరిగేది జరుగుతూనే ఉంటుంది ఇబ్బంది పడ దేన్ని అంత భయంగా తీసుకోవద్దు ఓకే నాన్న బాయ్ నాన్న బాయ్ గుడ్ నైట్